सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सर्ववेदान्तसिद्धान्ता गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 41వ శ్లోకం చదివాం కదా. ఈ విధంగా శిష్యుడు వచ్చి గురువును వేడుకున్నాడు. తన యొక్క పరిమితులు, తను అనుభవిస్తున్నటువంటి కష్టాలు రెండింటినీ గుర్తించి దాని నుండి ఎలాగ బయటపడాలా అని అడిగాడు. అయితే ఇలా అడగడంలోనే గురువుగారు చెప్తున్నారు ఏమని, తదావదంతం శరణాగతం స్వం. ఈ విధంగా అడుగుతూ ఉన్నటువంటి వాడు శరణాగతుడై సంసార దావానల తాపతప్తం అది గుర్తించాడు. ఏమయ్యా అంటే అగ్నిలో పడి కాలిపోయేవాడు ఏమని అడుగుతాడండి? అది కాదు, బాహ్యంగా అగ్నులు కాదు, లోపల అంతఃకరణ వేధించబడుతూ ఉంది దుఃఖాలతో బాధలతో, అది గుర్తించినటువంటి వాడు అని. జనరల్గా మనిషి ఏదైనా కష్టం వస్తే ఏం చేస్తాడు? అది ఇతరుల మీద రుద్దేయడానికో లేదా పరిగెత్తి పారిపోవడానికో చేస్తాడు. కానీ బాగా పరిశీలించిన వాడు ఇది ఎందుకు వస్తుంది, దీని నుండి ఎలాగ బయటపడాలా ట్రై చేస్తాడు. అదే ఇక్కడ నిరీక్ష కారుణ్య రసార్థ దృష్ట్యా తనను తను బాగా పరిశీలించుకున్నటువంటి శిష్యుడిని చూసి గురువుగారు ఒక చిరునవ్వుతోనే అభీతిం సహసా దధ్యాత్ మహాత్మా, మహానుభావుడైనటువంటి గురువుగారు ఒక్కసారి అభయం ఇచ్చాడు. నీకేం భయం లేదు, అవునా, నువ్వు కరెక్ట్గానే అడుగుతున్నావు. జనరల్గా వస్తుంటారు ఏ పని చేయకుండా కూర్చొని, మాకు ఆ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, మీరు తీసేయరాదా, మా నెత్తిని చేయి పెట్టేస్తారా, వెళ్తుందా, లేకపోతే మీ ఇంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయో మా ఇంటికి పంపిస్తారా, మీకేమైనా దేవతలు మీ మాటలు వింటారు కదా వాళ్ళకి చెప్పండి, మా కోరికలు అనేది తీర్చేయండి, ఇట్లాంటివన్నీ ఎప్పుడూ కుదరవు. అది కాదు చేయాల్సింది ఏంటి అని అంటే, ఏ వ్యక్తి అయినా తన దుఃఖాలని తనే తొలగించుకోవాలి. దుఃఖాలు వస్తున్నాయి ఇవి పోగొట్టుకోవాలి అనే భావం ఏం రావాలి లోపల. అలాంటప్పుడు ఎవరైనా అడిగితే సలహా ఇస్తారో తెలిసి వచ్చి సలహా అడిగి తొలగించుకోవడానికి అవకాశం ఉంది కదా. కానీ అసలు లోపల దుఃఖాలు ఉన్నాయి, దుఃఖాల్లో పడి ఉన్నానని అన్న విషయమే తెలియకపోతే ఏంటి వాళ్ళ జీవితం? సో కాబట్టి ఏంటి అంటే నిత్యం నిరంతరం సమస్యల బాధలతో కాగిపోవడమే జీవితం అని అనుకుంటే లాభం లేదండి అని. ఓ పంది ఎక్కడి నుంచో వచ్చిందట, ఇంకో పందిల గుంపులోకి వెళ్ళింది, అది బంధువు పంది. ఇవన్నీ కలిసి మురిగ్గుంట్లో దిగాయి. మురిగ్గుంట్లో దిగి వాడి తినడానికి తింటాయి, పడుకుతాయి, పడుకునే ఇదే చేస్తాయి. ఆ కొత్త పందే అందట, ఏంటి ఇక్కడ ఏదో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నట్టుంది, ముక్కులు పగిలిపోతున్నాయి అందట. అక్కడ నివాసం ఉన్న పంది ఉందే అదందట, నీకేంటి ఇప్పుడే వచ్చావు కదా, నీకు అట్లా అనిపిస్తే ఇన్ని రోజుల నుంచి ఎట్లా బతుకుతున్నావు తెలుసా మేము, ఇంతకు ఏంటి సమస్య అంటే పక్కనే పన్నీర్ ఫ్యాక్టరీ ఉంది అందట. అర్థమైందా?
పక్కన పన్నీర్ తయారు చేస్తారు ఫ్యాక్టరీ అట, దాంట్లో నుండి సో ఆ వాసనలు వస్తున్నాయట, ఆ వాసనలు భరించలేక ముక్కులు పగిలిపోతున్నాయి అని అంటుంది ఈ బంది. కొంతమంది జీవితాలు కూడా ఇట్లాగే ఉంటాయండి. ఏంటి అంటే ప్రతిదానికి అలవాటు పడిపోయి ఉంటారో, అది ఏదైతే అలవాటు పడున్నది ఏదైతే ఉందో ఇదే కరెక్ట్ అనే, దానికంటే అన్యమైంది ఏది కనిపించినప్పటికీ కూడా అది బాధ కలిగించేటువంటిది అని, ఇట్లాంటి వాళ్ళని ఎవడూ మార్చలేడు. అవునా? మార్చాలి అంటే అయ్యా ఏది నిజమైన సుఖం ఏది నిజమైన దుఃఖం రెండూ తెలిసి దుఃఖాల నుండి బయటపడి సుఖాన్ని పెంపొందింపజేసుకోవాలి అనే కోరికతో గురువుగారి దగ్గరికి చేరితే అప్పుడు వాళ్ళు వృద్ధి కావడానికి అవకాశం ఉంది. అదే చూడండి 42వ శ్లోకం. విద్వాన్ సతస్మా ఉపసత్తి మీయుషే, ముముక్షవే సాధు యథోక్త కారిణే, ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ, తత్వోపదేశం కృపయైవ కుర్యాత్. జనాలకి వైరాగ్యాలు వస్తూ ఉంటాయి కదా, రకరకాల వైరాగ్యాలు అండి అని అంటారు. ఏమిటి అంటే శ్మశాన వైరాగ్యం అని, పురాణ వైరాగ్యం అని, ప్రసూత వైరాగ్యం అని, ఇట్లా రకరకాలుగా వైరాగ్యాలు వస్తూ ఉంటాయట. అలాగా ఆ ఎమోషన్స్తో పరిగెత్తుకుంటూ వచ్చు, గురుగారు నాకు ముక్తినిచ్చేయండి, నాకు ముక్తినిచ్చేయండి, నాకు ముక్తినిచ్చేయండి. ఏనాయనా ఇప్పుడు నీకు కానీ నిజంగా ముక్తినిస్తే పోతూ పోతే ఏదో మార్కెట్లో అమ్ముకొని వెళ్ళిపోతావు, అది బయట చెలవించేటువంటి వస్తువు కానీ అయితే. అవునా? కాబట్టి అలాంటి వాళ్ళకి లాభం లేదండి. మరి ఎలాంటి వాళ్ళకి కావాలంటే దానికే అంటున్నారు విద్వాన్ సహతస్మై ఉపసత్తిమీయుషే. అయ్యా విద్వాన్ చక్కగా జీవితాన్ని గురించి పరిశీలించినటువంటి వాడై ఉండాలి. ఇక్కడ విద్వాంసుడు అని అంటే వేద వేదాంగాలలో నిష్ణాతుడండి, వేదాంతం కొట్టిన పిండండి, ఇట్లాంటివన్నీ కాదు. ఇక్కడ జీవితాన్ని సరైన విధానంతో నడిచి ఉండి సక్రమమైనటువంటి జ్ఞానం కలిగి ఉండి సరైన ప్రవర్తన కలిగి ఉండి అతడు తనను పరిశీలించుకోగలిగి ఉండి ఉంటే ఇతడు అతని ఇక్కడ విద్వాంసుడు అంటున్నారు. ఒకటి, ఈ రెండోది కూడా కావచ్చు. అయ్యా శాస్త్రజ్ఞానాన్ని కావలసినంత పొందాడు కానీ అనుభవము లేదు, అలాంటి వాడు కూడా కావచ్చు. ఉపసత్యమియుషే, విద్వాన్ సదస్మై ఉపసత్యమియుషే. అయ్యో విద్వాంసుడే, బాగా జ్ఞానం ఉంది, అనుభవం లేదు, సరైనటువంటి విధానముతో గురువుగారు సన్నిధికి చేరుకున్నాడు. ముముక్షవే, నిజంగా ముముక్షవే అతను, మోక్షం కావాలి అనుకున్నాడు. సాధు యథాక్త కారిణి. ఏమయ్యా సాధు అంటే ఇక్కడ సాధు అని కాదు, సక్రమైన పద్ధతిలో యథావక్త కారిణి సరైనటువంటి విధానంలో గురు సన్నిధికి చేరాడు. ప్రశాంత చిత్తాయ, అతను అలజడులతో లేడు కానీ లోపల దుఃఖాలు తెలుస్తున్నాయి. ఆవేశాలతో అలజడలతో ఉన్నాయి అంటే ఆవేశాలు అలజడలు ఆగుతూనే మళ్ళీ ఇటు తిరిగి కూడా చూడడు. అవునా? సంకటం వస్తే వెంకటరమణాది తీరితే గోవిందా అని అన్నారు. అప్పుడప్పుడు పుట్టేటువంటి వైరాగ్యం కాదు ఇది. ఆయన ఎవరు ఎప్పుడు అంటూ ఉండేవాడట, భార్యతో దెబ్బలాడుతూ ఉండేవాడట. ఇదిగో నేను ఆశ్రమానికి వెళ్ళిపోతా, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతా, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతా అని భార్యతో ప్రధానికి దెబ్బలాడుతూ ఉండేవాడట. దెబ్బలాడుతూ ఉంటే ఒకరోజు ఆమె ఏదో బయటకు వెళ్ళిందట, ఇంటికి వచ్చేటప్పటికి అన్నం పెట్టలేదనో అదేనో ఏదేనో ఈయన బ్యాగ్ సర్దుకొని బయట కూర్చున్నాడట. ఏంటండి బ్యాగ్ సర్దుకొని బయట కూర్చున్నారే, ఏమిటి అంటే ఎదుగో నేను వెళ్ళిపోతున్నా ఆశ్రమానికి, నువ్వు వస్తే చెప్పేసి వెళ్ళిపోతామని చెప్పి రెడీగా ఉన్నాను అన్నాడట. సరేలే పోతే పోండి కానీ మరి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు నేను ఆగమంటే ఆగుతారా, ఇదిగో ఇటు వెళుతున్నారు, ఒక మంచి కాఫీ ఇస్తా తాగేసి వెళ్ళిపోండి అన్నట్టు. ఆ వేడి వేడిగా ఫిల్టర్ కాఫీ తయారు చేసి తీసుకొచ్చి గ్లాస్ ఇచ్చిందట.
కాఫీ అంతా అయిపోయిన తర్వాత కప్ తాగడం అయిన తర్వాత కప్పు ఉంటే ఆవిడ చేయండి తాగేశారా అంటే కప్పుతో పాటు ఇదిగో బ్యాగ్ కూడా తీసుకెళ్ళి లోపల పెట్టు. వేడి వేడి కాఫీ తాగేటప్పటికి ఆయన వైరాగ్యం కూడా చల్లబడిపోయింది. ఆవిడ ఇట్లాంటి వైరాగ్యాల వలన ముక్తి రాదయ్యా, ముక్తి వచ్చే అవకాశం లేదు. ఆవిడ బాగా పరిశీలించిన వాళ్ళు, దుఃఖం బాధ లోపల కలుగుతుంది బయట కాదు, బయట సమమైన జీవితం జీవించినటువంటి వాడు అయి ఉండాలి. అంటే ధర్మబద్ధంగా నడుచుకుంటూ ఉన్నటువంటి వాడికే ముక్తి కాంక్ష కలుగుతుంది, ముక్తికి మార్గం తెలుస్తుంది. జీవితంలో ధర్మం అంటే ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చిన నడుచుకునేటువంటి వాడికి గురువుల దగ్గరికి రావడం కానీ వస్తే ముక్తిని గురించి అడగడం కానీ ఇట్లాంటివన్నీ ఏమీ ఉండవు. ప్రశాంత చిత్తాయ శమాన్వితాయ, ప్రశాంత చిత్తాయ, మనసును కూడా ఇంకా పట్టుకొని ఉన్నాడు కానీ ముక్తి రాలేదు. శమాన్వితాయ అంటే శమాధి షట్క సంపత్తిని కూడా కలిగి ఉన్నాడు. అలాంటి వాడు కానీ గురువు సన్నిధికి వస్తే, అంటే ఇలాంటి ఒక విధంగా ఏంటంటే సాధనా చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు గురువు దగ్గరికి వచ్చారు అని అనుకోండి, దీంట్లో అన్నీ లేకపోయినా కొన్ని లక్షణాలైనా ఉన్నాయి అని అనుకోండి, అలాంటి వాడు గురువుగారి దగ్గరికి వస్తే కృపయా ఏవ తత్వ ఉపదేశం కురియాత్, గురువుగారు ప్రేమతో తత్వజ్ఞానాన్ని అందించి తీరాలి. దానికే చెప్తారు చూడండి, దృష్టద్యుమ్నుడు ద్రోణుల వారిని చంపడానికే పుట్టాడని ద్రోణుడికి తెలుసు. మళ్ళీ ద్రుపదుడు ఏం చేశాడు, దృష్టద్యుమ్నుడిని తీసుకుని వచ్చి ద్రోణుల వారి దగ్గరే విధి విద్యాభ్యాసం నేర్చుకోమని చెప్పి ఇక్కడ వదిలేశాడు. అవునా, ఈయన పుట్టింది ఎందుకు, ద్రోణుడిని చంపడానికే. మరి అది తండ్రికి ఆ కోరికతోనే ఆయనకు అన్నాడు, ఆ పుట్టింది కూడా హోమకొండలో నుంచి. ఎవరు, ద్రౌపది దృష్టద్యుమ్నుడు ఇద్దరు పుట్టింది హోమకొండలో నుంచే పుట్టారు. ఈయన సంకల్పం చేసి యజ్ఞం చేస్తే ద్రోణుడిని చంపే కొడుకు, అర్జునుడిని పెళ్ళాడే కూతురు ఇద్దరు కావాలి అంటే వాళ్ళిద్దరు హోమకొండల నుంచి పుట్టారు. ద్రుపదుడికి తెలుసు, ద్రోణుడికి తెలుసు, దృష్టద్యుమ్నుడు ఎందుకు పుట్టాడు అని. మరి ఆయన మళ్ళీ తీసుకెళ్ళి ఈయన దగ్గరే వదులుతాడు, ఆయన దగ్గరికి వెళ్ళి విలువ ఇది నేర్చుకోరా అని చెప్పి. అవునా, ఈయన నా కొడుకుని చంపేస్తాడో ఏమో అని ఆయన భయపడలేదు కదా, వీడు నన్ను చంపడానికే కదా పుట్టాడు. అవునా, వీడికి నేను విలువిద్య నేర్పిస్తే ఆ విలువిద్య ప్రయోగం నా మీద చేసి నన్ను చంపుతాడేమో అని ఆయన భయపడలేదు. వీళ్ళ ముక్కర్లో ఎవరికి లేదా ఆలోచన, వాడికి పుట్టింది ఎవడో దుర్యోధనుడు కురుక్షేత్ర సంగమంలో, ఇదిగో వాడు నేను చంపడానికి పుట్టాడు కదా, వాడు వస్తే నువ్వు బుద్ధి లేకుండా వాడికి విద్య నేర్పించావు, వాడు ఇప్పుడు వెళ్ళి పాండవుల సన్యాధ్యక్షుడు అయ్యాడు, నీకు అసలు బుద్ధి ఉందా ఉన్నట్టా లేదని నర్మగర్భంగా దెప్పి పొడుస్తాడు ఈ దుర్యోధనుడు. ఇప్పుడు ఎవడు బుద్ధి లేనివాడు విషయం. మరి ఏమయ్యా, ద్రోణుల వారికి తెలిసి కూడా ఎందుకు విలువిద్య నేర్పించారు అని అంటే, తెలుసా, అర్హత కలిగిన శిష్యుడు దగ్గరకు వస్తే జ్ఞానం కానీ ఇవ్వకపోతే ఆ గురువు బ్రహ్మరాక్షసుడు అవుతాడట. అది గురు శిష్యుల సంబంధం అనేటువంటిది, అది తెలుసు వాళ్ళకి. అవునా, కాబట్టి ఏంటంటే ధర్మమే పరమం అని అనుకొని ఆ విధంగా వాళ్ళు అతనికి శిష్యుడికి కూడా అవకాశం ఇచ్చి జ్ఞానాన్ని నేర్పించారు కదా. అలాగే ఇక్కడ ఏంటి అంటే, నిజంగా లోపల అర్హతలు కలిగి గురువుగారి దగ్గరికి వస్తే ఆత్మజ్ఞానాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి గురువు, ఇవ్వకుండా ఆపడు గురువు. ఎందుకంటే అన్ని పరిమితులు దాటేసిపోయిన వాడు, ఆడెవరు భైరవుడనేవాడు ఒకడు కాపాలికుడు, శ్రీశైలంలో శంకరాచార్యుల వారు వచ్చున్నారు, శ్రీశైలంలో ఉన్నారు. అప్పుడు కాపాలికుడు ఒకడు వెళ్తాడు, అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసి, అయ్యా మీరు మహాత్ములు అంటారు కదా, అయితే ఏంట్రా అని అన్నాడట ఆయన. ఏదిగో మహాత్ములకి దేహ తాదాత్మ్యం ఉండదంటారు కదా, అవును నిజమే అని. మీకు లేదా అంటే లేదు అన్నాడట. అయితే మీకు నిజంగా లేకపోతే ఏదిగో నేను ఒక ఉపాసన చేస్తున్నాను, ఆ ఉపాసనలో మహాత్ముడు మహారాజును కానీ బలిస్తే నాకు ఆ సిద్ధి లభిస్తుంది, కాబట్టి నీ తలకాయ నాకు ఇవ్వు అని అడుగుతాడు. అర్థమైందా, వీడు పాపిష్ఠుడు, వీడికి ఏదో ఇంత సిద్ధి ఏదో లభిస్తుంది, దానికోసం ఆయన లోకాన్నే తరింపజేసేటటువంటి మహాత్ముడే తలే కావాలని వాడు ఎంత లాజిక్గా వెళ్ళిపోయాడు చూడండి వాడు. కదా మీకు తాదాత్మ్యం లేదు కదా అని అంటే ఆయన, సరేరా రేపు ఉదయం 4 గంటలకే నేను ఆ పాతాళగంగ దగ్గరకు వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటాను, నువ్వు సైలెంట్గా ఒక్కడవేరా, నువ్వు వచ్చి
అదిగో నా శిష్యులు ఆ టైంలో అయితే ఎవరు రారు, ఎవరు లేనప్పుడు నా తలకాయ కొట్టుకొని తీసుకొని వెళ్ళిపో అని ఎంత సీక్రెట్గా చెప్పేశాడు ఆయన. చూడండి, అది దేహతాత్మ లేకపోవడం అనండి కదా. వాడు అడిగాడు, ఈయన ఇచ్చేసాను ఇచ్చేస్తానన్నాడు. నేరుగా ఆయన వచ్చాడు, ఈయన కూర్చొని ధ్యానంలో సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడట. వాడు వచ్చాడు, నా పంట పండింది అని అనుకొని ఆ కత్తి శాత పట్టుకొని ప్రదక్షిణ చేసి కత్తి ఎత్తపోయాడట. ఈ లోపల పద్మపాదుల వారు కనిపి ఆయన నరసింహ ఉపాసకుడు, గురువుగారికి ఏదో ప్రమాదం ఎదురైనట్టుంది అని తెలిసిందట. వెంటనే నరసింహస్వామి తలుసుకున్నాడో లేదో, ఇక్కడ నరసింహస్వామి అవతారంలోనే వ్యక్తమయ్యాడు. వాడిని పట్టుకొని ముక్కలు ముక్కలుగా పిండి చిన్న చిన్న పీసులు పీసులుగా చీల్చాడు పారేసాడట. చీల్చి పారేసి గర్జన చేస్తూ ఉన్నాడట. గర్జన ఎక్కడో వినిపిస్తున్నట్టుంది అని ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పటికి వీడు ఎక్కడున్నాడు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయాడు. నరసింహస్వామి కనిపిస్తున్నాడు. నరసింహ కరావలంబ స్తోత్రం అని ఉంది శతకం 100 పద్యాల్లో. అప్పుడు శంకరుల వారికి ఆసువుగా వచ్చిందంట ఈయన 100 పద్యాలు. ఆ 100 పద్యాలు చెప్పేటప్పటికి ఈయన ఉపశాంతి పొందాడండి, మళ్ళీ మామూలు రూపానికి వచ్చారండి. అవునా, ఎవరు రక్షించారయ్యా? భగవంతుడే రక్షిస్తాడు ఆ స్థితిలో. కానీ వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడి మీదనే భగవంతుడి స్థితిలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి దేహతాదాత్మ్యం రాదండి. దానికి అర్హత వచ్చిన వాడు ఎవడైనా అడిగినా, వీడు కుబుద్ధితో వాడు అడిగినప్పుడు కూడా ఏమండి మేల్కోవాలి కాలేదా అంటే, శివుడు కూడా చూడండి, శివుడు సాధకుడికి స్వరూపంగా ఉంటాడు మహాత్ముడులాగా, ఎవరు ఏమడిగినా ఇచ్చేస్తుంటాడు. కానీ ఆయన విష్ణువు, ఆయన కన్నింగులకే కన్నింగు కదా. ఎవడు ఏ దుష్టబుద్ధితో వచ్చాడా, వాడు చెయ్యి వాడినెత్తినే పెట్టి వాడే నాశనం అయిపోయాడు చేస్తాడు. ఎందుకంటే ఆయన పరిపాలకుడు, ఆయన కూడా ఇట్లాగే అయితే ఎలా. కాబట్టి ఏంటంటే ఆయన దగ్గర ఇట్లాంటివన్నీ చల్లవు, అందుకే రాక్షసులు ఆయన దగ్గరికి వెళ్ళరు. మరి సదాశివుడు ఇట్లా ఉంటాడు, ఎందుకంటే సదాశివుడు సాధువులాగా ఉంటాడండి, సాధు శివుడిలాగా ఉండాలండి. అవునా, అంత గురువుగారు చెప్తూ ఉన్నారు చూడండి. ఈ శిష్యం చూసి శ్రీ గురు వాచ మా వైష్ట విద్వన్ తవ నాస్త్యపాయ సంసార సింధో తరణేస్త్యుపాయ. ఏనైవ యాతాయతయోస్య పారం తమేవ మార్గం తవ నిర్దిశామి. శ్రీ గురువాచ, గురుగారు అంటున్నారు, విద్వాన్ ఓ విద్వాంసుడా, తవ అపాయ నాస్తి మా బహిష్ట, భయపడకు మా బహిష్ట, భయపడకు, తవ అపాయ నాస్తి, నీకు అపాయం అంటే ఏమీ లేదు, సరైన సమయంలో వచ్చావు, సరైన విధంగా ప్రశ్నించావు, నువ్వు బయటపడిపోయావు పో. సంసార సింధూ తరణే, సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడం కొరకు ఉపాయ అస్తి, ఉపాయం ఉంది. అవునా, అదిగో మా గురువుగారి దగ్గర నుంచి ఈ మాట వచ్చింది అని అనుకోండి, శిష్యుల్లో సగం బాధ వెళ్ళిపోతుంది. దానికి ఏమయ్యా గురువు యొక్క గొప్పతనం ఏంటి అంటే, శిష్యుడు ఎంత బాధ దగ్గరకు వచ్చినప్పుడు కూడా డోంట్ వరీ, నేనున్నా కదా, ఒక్క మాట అనడంతోనే భయం అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈయన చెప్పింది వినడానికి కూడా రెడీ అవుతాడు. లేకపోతే ఇదిగో ఇదిగో చెప్తానుడు, ఆ శాస్త్రంలో అటు చెప్పారు, ఈ శాస్త్రంలో ఇటు చెప్పారు, ఈ శాస్త్రంలో ఇటు చెప్పారు, అంతా వల్లించి 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 చెప్పడానికి ప్రయత్నం చేస్తే వీడికి ఎక్కడ వింటాడు, వినే ఓపిక ఎక్కడుంది. ఫ్రాన్స్లోనో ఎక్కడో గురుదేవులు కార్యక్రమం ఏదో చేశారు, క్లాస్ అయిపోయిందట, ఒక ఆవిడ వెన్యూకి వచ్చింది గురుదేవులను కలవాలి అని. అక్కడికి వచ్చి కూర్చొని ఆయన పాదాలు నమస్కారం చేసిందట, ఏడు మొదలు పెట్టిందట, ఏడుస్తుందట ఏడుస్తుందట. ఆయన ఎంత ప్రయత్నం చేసినా అరగంట సేపు ఏడుపు ఆపనే లేదట, ఆగలేదట ఏడుపు, కంటిన్యూ అవుతూనే ఉంది. సరేలే ఏడవని ముందు లోపల బాధంతా వెళ్ళిపోని అని చెప్పి గురుదేవుడు కామ్ అయిపోయాడు. అరగంట అయిపోయిన తర్వాత ఇప్పుడు కామ్ అయిందట, ఏమి నీకు వచ్చిన బాధ అని అడిగా. ఆమె ఏడుస్తూ ఏడుస్తూనే ఏడుపుతోనే చెప్పిందట,
నేను పుట్టి బుద్ధిరిగి ఇంతవరకు ఎవరికి ఏ చిన్న అపకారం చేయలేదు. సో మరి దేవుడు ఎందుకు నాకు అన్యాయం చేశాడు అని అసలు ఏమైంది చెప్పు అని. ఆమెకి నలుగురు పిల్లలట, నలుగురు అవిటి వాళ్ళేనట, నలుగురు అవిటి వాళ్ళేనట, నాకెందుకు ఇంత అన్యాయం చేశాడు గురుదేవుడు భగవంతుడు. ఆయన అన్నాడట, పిచ్చి తల్లి, నువ్వు దేవుడిని అపార్థం చేసుకుంటున్నావు, దేవుడికి నీ మీద అత్యంత నమ్మకం ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇచ్చాడన్నాడు. అదేంటి అంట, కావున మంచి పిల్లల్ని ఇస్తే ఎవరైనా పెంచుకుంటారు కదా, ఇలాంటి పిల్లల్ని ఇస్తేనే నీలాంటి వాళ్ళు అయితేనే పెంచగలరని చెప్పి నీ మీద నమ్మకంతో ఇలాంటి వాళ్ళందరినీ నీకు ఇచ్చాడు భగవంతుడు అని. నిజమా అందట? ఎస్ ఎస్ అన్నాడు. ఈ విషయం ఏ శాస్త్రంలో చెప్పున్నారు? ఏ శాస్త్రంలో చెప్పుకుంటారు? దానికి అనుభవజ్ఞుడైన గురువు ఉన్నాడే, శిష్యుడు దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తే వాడు మొదట బాధల నుండి బయట పడిపోగలడో అది చెప్తాడు. ఏమండి, శాస్త్రంలో నేనేం చెప్తే తప్పు కదా, ఒకవేళ శాస్త్రంలో లేకపోయినా ఈయన చెప్పింది రాసుకోవయ్యా అంటారు. ఆయన చెప్పినటువంటి విషయాలు, మహాత్ముడు చెప్పిన విషయాలు శాస్త్రంలో లేకపోయినా చేర్చుకోవాలట. ఆయన ఏం చెప్తే అది కరెక్టేనండి. అయిపోయిందట. తర్వాత ఒక రెండు మూడేళ్ళ తర్వాత మళ్ళీ గురుదేవులు వెళ్ళారట. వెళ్ళేటప్పటికి ఆమె అత్యంత ఆనందంగా వచ్చిందట. ఒకరోజు భిక్ష చిన్న టాక్ కూడా ఏర్పాటు చేసిందట వాళ్ళ ఇంటి దగ్గర. ఆ తీసుకెళ్ళిన తర్వాత ఆనందంగా కనిపిస్తుందట. ఏమిటి అని ఆమె తీసుకెళ్ళి పరిచయం చేసిందట. ఏంటంటే అప్పటికే ఆర్ఫనేజ్ సెంటర్ పెట్టి 100 మంది అవిటి వాళ్ళని తీసుకొచ్చి పెంచుతుందట. వాళ్ళ పిల్లలు 4 పాటు ఇంకొక 100 మందిని చేపించుకొని వాళ్ళందరినీ పెంచుతుందట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? అదే మహాత్ముడు అనుగ్రహము అని అంటే. సో అనుభవజ్ఞుడైనటువంటి మహాత్ముడు ఉన్నాడే, ఒక్క మాటతో ఎదుటి వాళ్ళ బాధలను పోగొట్టడమే కాదు అత్యంత భరోసాను కూడా ఇవ్వగలడు, సంపూర్ణమైన నమ్మకాన్ని కూడా ఇవ్వగలడు వాళ్ళ మీద వాళ్ళకి. దానికి ఏమంటున్నారు ఇక్కడ, విద్వాన్ డోంట్ వరీ, నీకు అపాయం ఏమీ లేదు, సంసారాన్ని తరించడానికి మార్గం ఉంది. ఏన ఏవ యతయ అస్య పారం యాత, ఇంతకుముందు మునులైనటువంటి వాళ్ళు, యత్నశీలులైన వాళ్ళు, పూర్వీకులైనటువంటి వాళ్ళు ఏ విధంగా సాధన చేసి ఈ సంసారం అనే సముద్రాన్ని దాటేశారో తమేవ మార్గం, ఆ మార్గం చేతనే తవ నిర్దిశామి, నీకు నేను తెలుపుతానయ్యా. ఇంతకుముందు తత్వం ఇది సంసారాన్ని ధరించి ఆత్మతత్వాన్ని అందుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారే, వాళ్ళు ఏ మార్గంలో సాధన చేసి తత్వాన్ని అందుకున్నారు? ఆ మార్గం ఉందయ్యా నీకు చెప్తా. అదేనా తపోవన్ మహారాజు, ఆయన ఈశ్వర దర్శనంలో ఇంట్రడక్షన్లో చెప్తాడు, మరి ఏమండి మీరు మహాత్ములైతే మళ్ళీ మీ కథ గురించి అందరికీ తెలియపరచాలని ఎందుకు అనిపించింది అని మీరు అనుకోవచ్చునేమో అని చెప్తాడు. అవునా, నా చరిత్ర గురించి చెప్పుకోవడం నాకేమైనా ఆసక్తి ఉందని మీరు అనుకుంటారేమో. కాదు కాదు, ఈ పరిస్థితులలో కూడా ఆధ్యాత్మ సాధన చేసి ఆత్మతత్వాన్ని అందుకున్నటువంటి మహాత్ములు ఉన్నారు అని మీకు తెలియడం కొరకు, మీకు మార్గనిర్దేశనం కొరకు ఇదిగో ఆ చరిత్ర నేను రాస్తున్నాను అని అంటాడు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, మహానుభావులు ఉన్నారే వాళ్ళు ఏ విధంగా సాధన చేసి ఆత్మతత్వాన్ని అందుకున్నారో అదే మార్గాన్ని ఉపదేశించడం కొరకు అనేక రకాల శాస్త్రాలు పైన ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి వేదాంత శాస్త్రాలు. దాంతోపాటు శంకరాచార్య వారు ఎన్ని ప్రకరణ గ్రంథాలు రాశారు చూడండి, ఎన్ని ప్రకరణ గ్రంథాలు రాశారు. తపోవన మహారాజు 4-5 గ్రంథాలు ఆయనే రాశాడు. గంగా స్తోత్రం, గంగోత్రి క్షేత్ర మహాత్మ్యం, బద్రీశ స్తోత్రం, సౌమ్యకాశీస, సంస్కృతంలోనే వేదాంత సంపూర్ణ వేదాంత గ్రంథాలని ఆయనే రాశాడు. ఎందుకయ్యా అంటే, అయ్యా ఇప్పటికీ ఉన్నారు సాధన చేస్తూ ఉన్నవాళ్ళు. అవునా, వాళ్ళు ఏ విధంగా సాధన చేశారు అదిగో వాళ్ళు రాసిన శాస్త్రాలు, అది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళని అనుసరిస్తే మీరు కూడా ఆత్మతత్వాన్ని అందుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పడానికే ఇదిగో అయ్యా అదే మార్గాన్ని నేను చెప్తున్నాను విను. ఇంకా అస్త్యుపాయో మహాన్ కశ్చిత్ సంసార భయనాశనః
తేన తీర్త్వా భవాం బోధిం పరమానందమాప్స్యసే. మహాన్ సంసార భయనాశన కశ్చిత్ ఉపాయ అస్తి. ఈ భయంకరమైనటువంటి సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి ఒక ఉపాయం ఉంది. ఏమండి పదే పదే సంసారము సముద్రము భయంకరము ఇవన్నీ ఎందుకండి ఇంతగా చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు ఎవరు గురువుగారే కదా చెప్తున్నారు, శిష్యుడు కూడా అన్నాడు. శిష్యుడు ఒకసారి అంటే గురువుగారు నాలుగుసార్లు చెప్తున్నారు. ఏంటంటే శిష్యుడికి అది కనిపిస్తేనే కదా. ఇప్పుడు భయం శిష్యుడికా గురువుకా? శిష్యుడికే కదా. మరి శిష్యుడికి అది భయంకరంగా కనిపించి ఉండుంటేనే కదా. సో కాబట్టి ఏమిటి అంటే, ప్రారంభంలో ఉన్నటువంటి శిష్యుడికి తన మనసు నిలబెట్టుకోవడానికి ఎంత కష్టం అని అనిపిస్తుందో, 10 ఏళ్ళు 20 ఏళ్ళు సాధన చేసినటువంటి వాడికి కూడా మనసు నిలబడకపోతే అంతకంటే భయంకరంగా అనిపిస్తుంది. అర్థమైందా? నేను యజ్ఞాలు చేశానండి. ఒక ఆవిడ ఎవరో గుంటూరు నుండి వచ్చేది, ఆ కోటప్పకొండకి శివరాత్రికి పూజలు ఎప్పుడు వచ్చేది. ఓహో సాయంత్రం వచ్చింది, ఈ ఆడవడం మొదలు. ఏమిటి పూజ అంతా అయిపోయింది, శివరాత్రి రోజు అభిషేకాలు రుద్రాభిషేకాలు అయిపోయాయి, మీద ఏమైంది అంటే 20 ఏళ్ళ నుంచి పూజ చేస్తూనే ఉన్నారండి, నాకు నా సమస్యలు బాగలేదండి, నా బాధలు బాగలేదండి అని. అవునా? ఏమయ్యా పూజలు ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉన్నారు, ఎవడు మతాలను అనుసరించి వాళ్ళ ఇండల్లో వాళ్ళు ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ పూజలు కూడా చేస్తూనే ఉంటారు కదా. ఏమయ్యా మార్పు వచ్చింది? ఏమైనా మార్పు వచ్చిందంట? తోమి విగ్రహాలు అరిగిపోతాయి కానీ. ఏమండి వీళ్ళకి ఏమైనా మనశ్శాంతి కలిగిందా? లేదు. మరి ఇంకా పాపిష్టమయం, ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఒక 2 విగ్రహాలు పట్టించుకుంటారు. అది ఈ విగ్రహాలకు పూజ చేయలేక చచ్చిపోతున్నారండి అని. ఏంటంటే ఆ పూజ గది ఇంతే ఉంటుంది, దాని నిండా ఇన్ని విగ్రహాలు ఉంటాయి, ఏం చేస్తున్నావు పూజ? ఏమీ లేదండి, అందరికీ స్నానం చేయించి బట్టలు వేసి బొట్టులు పెట్టేటప్పటికీ అయిపోతుందండి. ఇన్ని విగ్రహాలు ఉంటాయి, వాళ్ళ ముఖాన ఇంత చక్రో లేదా ఇంత పండు నైవేద్యం పెడతారు, వాళ్ళు ఎట్లా పంచుకుంటారు? ఎవరు పొట్టకు సరిపోతుంది? అది వాళ్ళకి కోపం రాదా? ఏమంటే మళ్ళీ మమ్మల్ని ఇంకా ఎక్కువ భయపెట్టకండి. అది కాదు, పూజ చేసేదే మనసుకు ఏకాగ్రత కలగడానికి, మనసులో అశాంతి పోవడానికి. దానికి ఏంటి అయ్యా మీ ఇలవేల్పు ఉన్నాడా లేదా నీకు ఇష్టదైవం ఉన్నాడా? వాళ్ళకు ఒక్కరు చేస్తే సరిపోతుంది కదా. ఏమండి వాళ్ళకు ఒక్కరు చేసి మిగతా వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి కోపం రాదా? కోపం రాదా? అవునా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, వాళ్ళకు కోపం వస్తుందో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం ఆ కోపం వస్తుందని తపానికి లోపయి నూనె అయిపోతూ ఉన్నావండి. ఇక్కడ ఉన్నది ఒకడే దేవుడు. మనసు బహిర్ముఖంగా పరిపరి విధాలా వెళ్లకుండా ఉండడానికి ఒక రూపం దగ్గరికి, ఒక నామం దగ్గరికి తీసుకొని వచ్చి పెట్టుకుంటున్నావు. ఎందుకు అంటే ఆ విధంగా మంత్రాలు చదవచ్చు, అట్లా పూజ చేస్తున్న అంత సమయమైనా నా ఇష్టదైవం యొక్క ముఖాన్ని చూడొచ్చు, జపం చేస్తూ ఉన్నా అది గుర్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ గుర్తు అనేది రోజంతా కొనసాగడానికి అవకాశం ఉంటుంది అని మాత్రమే. అవునా? అంతేగాని ఏ దేవుడికి పూజ చేస్తే ఏమేం ఫలాలు వస్తాయి? కొంతమందికి అయితే 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా ఎక్కడికెక్కడికి వెళితే ఈ దేవుడికి పూజ చేస్తే ఈ ఫలాలు వస్తాయండి, ఆ దేవుడికి పూజ చేస్తే ఆ ఫలాలు వస్తాయండి. ఈ పక్కగా ఈ పురోహితులు కూడా ఏం చేస్తారు, మా దేవుడు అండి అక్కడెక్కడికో వెళ్ళాము ఒక చోటకే, మా దేవుడు ట్రాన్స్ఫర్ల దేవుడు అండి అని. ట్రాన్స్ఫర్ల దేవుడా? ఇదేంటండి అంటే ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని వెళితే ట్రాన్స్ఫర్ వస్తుందట. మా దేవుడు అండి పెళ్ళిళ్ళు పేరయ్యండి, ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని వెళితే పెళ్లి కొడుకు దొరుకుతాడండి. భోక్తారం యజ్ఞదవసాం సర్వలోక మహేశ్వరం అని అంటున్నాడు భగవంతుడు.
ఉన్నది నేనొక్కడినే, మీరు ఎప్పుడు ఎక్కడ ఏ విగ్రహం నుండి ఆరాధించినా స్వీకరించేది నేనే, అలాగే ఎక్కడి నుండి ఏ ఫలాలు పొందినా అది ఇచ్చేది నేనేనండి. అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఆ విగ్రహాలలో, చిత్రపటాలలో, దేవాలయాల్లో, ఆ తీర్థస్థలాలలో కంటే మీ హృదయంలో సుహృదం సర్వభూతానాం బెస్ట్ ఫ్రెండ్గా మీ లోపల మీ మనసు వెనకలే కూర్చొని ఉన్నానండి, నన్ను సంప్రదించడానికి ప్రయత్నం చేయండి అని అన్నాడు ఆయన. ఎవడైతే తెలుసుకుంటాడో వాడు శాంతిని పొందుతాడండి అని కదా. కాబట్టి ఏంటంటే బయట ఉపాసనలన్నీ మనసు బయట నుండి లోపలికి తిరగడానికి. లోపలికి ఎక్కడికి తిరగాలి, ఎక్కడ ఆయన సంప్రదించాలి, ఎలా సంప్రదించాలి, ఇదిగో శాస్త్రం చెప్పడం జరుగుతుంది కదా. మనసు బాహ్య వ్యవహారం ధర్మబద్ధంగా ఉందా, మనసు మాట వింటుంది, మనసు మాట వింటుందా, దేవుడి మీద ప్రేమ పెంచుకోగలిగేటట్లయితే దేవుని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటే నీకు తెలిసేది ఏంటి అంటే, నువ్వు అందుకోవలసినటువంటి ఆ లక్ష్యం నీ నిజస్వరూపమే అయి ఉంది. ఇది నీకు లోపల ఎక్కడైతే స్పష్టంగా అర్థమవుతుందో నీ ఆలోచనలు ఆగిపోతాయి. ఆగిపోయిందా భగవంతుడే మిగులుతాడు. తేన తీర్త్వా భవాంబోధిం పరమానందం ఆప్స్యసి. ఎదుగో శిష్యుని చూసి చెప్తున్నాడు, ఉంది ఉపాయం, డోంట్ వరీ, దాంతో నువ్వు ఇదిగో ఈ సంసారం అనే సముద్రం. ఎందుకు అంటే ఈ మన ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చునేమో కానీ మనసును అరికట్టడం అనేది అత్యంత కష్టం. కానీ నిన్ను నువ్వు గుర్తించకపోతే మనసు ఆగిపోతుంది, వేరే మార్గం లేదు, నిన్ను నువ్వు గుర్తించగలగాలి. పరమానందం ఆప్ససి, నువ్వు పరమానంద స్వరూపాన్ని ఆ విధంగా పొందడానికి అవకాశం ఉందండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, సరైనటువంటి విధానాన్ని బాగా చక్కగా నేర్చుకొని దాన్ని అనుసరించి దాన్ని పోగొట్టుకోకుండా నిలబెట్టుకుంటే నువ్వు ఆత్మతత్వాన్ని పొందుతావు. మార్గం ఉంది చెప్తా చూడు. వేదాంతార్థ విచారేణ జాయతే జ్ఞానముత్తమం తేనాత్యంతిక సంసారా దుఃఖనాశో భవత్యను. వేదాంత అర్థ విచారేణ ఉత్తమం జ్ఞానము జాయతే. వేదాంతం యొక్క అర్థాలను విచారణ చేయడం వలన ఉత్తమమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. తేన దాని వలన మాత్రమే అత్యంతిక సంసారం, చాలా కష్టమైనటువంటిదే, చాలా బరువైనటువంటిదే, భయంకరమైనది అయినప్పటికీ కూడా ఈ సంసారాన్ని సంసార దుఃఖ నాశః భవతి అను, ఈ సంసారం దానివల్ల కలుగుతూ ఉన్నటువంటి దుఃఖాలు ఏదైతే ఉన్నాయో వాటిని నువ్వు దాటేయగలవు. ఏమండి వేదాంత అర్థాలు ఏమున్నాయి? వేదాంతాన్ని బాగా విని దాన్ని విచారణ చేస్తేనేమో తప్పనిసరిగా నువ్వు దాటేస్తావండి. ఏం చెప్తున్నాయి వేదాంతాలు? వేదాంత మహావాక్యాలు చెప్తున్నాయి. అవును, నాలుగు మహావాక్యాలు ఉన్నాయండి మెయిన్గా, నాలుగు వేదాల నుండి. ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, బ్రహ్మ అహం బ్రహ్మాస్మి, నాలుగు రకాల మహావాక్యాలు ఉన్నాయి, వీటిని విచారణ చేయాలి. అలాగే ప్రతి ఉపనిషత్తులోనూ ఒక్కొక్క మహావాక్యం ఉంటుంది. అవునా? ఈశావాస్య ఉపనిషత్తులో ఈశావాస్యమిదగం సర్వ మహావాక్యమే. అదో ఇక్కడ కనిపించే యావత్తు ఈశ్వరుడే, ఈశ్వరుడికి అన్యంగా ఏమీ లేదండి. మరి అది ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు. ఓ ప్రతి ఒక్క జీవరాశిలో తెలుసుకోబడే జ్ఞానం కాదు, తెలుసుకోబడేది మ్యాటర్. అవునా? థియరీ. అవునా? మ్యాటర్ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? పదార్థం. అవునా కదా? మరి పదార్థం గురించి చెప్పబడే విషయం కూడా పదార్థమే, మ్యాటరే. అవునా? ఇంక మరి అసలు విషయం ఏంటండి? తెలుసుకుంటూ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో
వాడే ఎనర్జీ, వాడే సత్యం, వాడే తత్వం, వాడే జ్ఞానం. ఎవడు లోపల నుండి బయటకు వచ్చి తొంగి చూసి అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నాడో వాడు బ్రహ్మము అని నిర్వచన వాక్యం చెబుతుంది. అదే విషయాన్ని మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళితే తత్వమసి అంటున్నాడు. ఈ బ్రహ్మాండానికి సృష్టి స్థితిలయ కారకుడు ఎవడైతే ఉన్నాడో వాడే ఇక్కడ ఈ జీవుడుగా నీవుగా ఉన్నటువంటి వాడు అని చెప్తున్నాడు. నువ్వు పరిశీలించి తెలుసుకో. ఎదుగో ఈ లోపల అహం 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 అని లోపలికి ఏది బయట నుంచి వ్యక్తమవుతుందో, నేను అనే భావం ఎక్కడైతే వ్యక్తమవుతుందో అది ఈ శరీరంలో నుంచి వ్యక్తమైతే మేల్కొని ఉంటావు. అది కేవలం మనసు నుండి వ్యక్తమవుతుందంటే నిద్రపోతూ ఉన్నాం, అవునా, కలగంటూ ఉన్నాం, అది అస్సలు వ్యక్తం కావట్లేదు అంటే గాఢ నిద్రలో ఉన్నావు. అది ఉంటేనే ఇక్కడ మూడు రకాల అవస్థలు కూడా ఆ నేను అనేటువంటిది ఏదైతే ఉందో అహం బ్రహ్మాస్ విచారణ చేయి. ఈ నేను అనేటువంటిది బ్రహ్మము అని తెలిసిపోయిందా ఆత్మ? ఈ ఆత్మ ఏ పరబ్రహ్మం అండి నీకు తెలిసిపోతుంది కదా. సో కాబట్టి ఏంటంటే వేదాంతార్థాలు చెప్తున్నాయి ఏంటంటే అసలు లక్ష్యం ఎక్కడుంది, ఎలా ఉంది, ఏ విధంగా ఉంది గుర్తించి దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయి. అందుకున్నావా? నీకంటే గొప్పవాడు ఇంకెవడు లేడయ్యా. సో అది విధానం. అది మరి ఆ విధానాన్ని పొందాలి అంటే ఈ మహావాక్యాల్ని మొట్టమొదట నేర్చుకొని తీరాలి. మహావాక్యాలని నేర్చుకున్నప్పుడు ఆ మహావాక్యాల్లో అన్నీ కలిపినా ఒక విషయం చేయలేపరుస్తూ ఉన్నాయి. దాన్నే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఎలాగా? 46వ శ్లోకం చూడండి. శ్రద్ధా భక్తి జ్ఞాన యోగాన్ ముముక్షో ముక్తేర్ హేతూన్ వక్తి సాక్షాత్ శ్రుతేర్ఘే. మోక్షో విద్యా కల్పిత దేహ బంధాత్ కల్పిత దేహ బంధాత్. ఇదిగో శ్రద్ధ భక్తి ధ్యాన యోగాల వలన ముముక్షువు ఇది అందుకోగలడు. ముక్తికి హేతువులు ఇవే అని శృతి చెబుతూ ఉంది. ఎవరైతే ఈ మొడిటిని సంపాదించుకుంటూ ఉన్నారో వాడు ఇక్కడికిక్కడే దేహబంధం నుండి బయటపడి ఆత్మతత్వాన్ని అందుకోగలడు. ఎలా? రేపు చూద్దాం. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.